గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. సార్ మీకు ఒక విషయం గుర్తుండే ఉంటుంది, ఒక 20 రోజుల కిందట రోజా విడుదల రజని వీళ్ళిద్దరు విశాఖపట్నం వెళ్ళి ఋషికొండ మీద భవనాలను ప్రారంభించి వచ్చారు. కానీ యాక్చువల్ గా అందులో ఉన్న మర్మం ఏంటంటే కొన్ని విషయాలు బయటకు వస్తున్నాయి ఇప్పుడు లోతుగా తీస్తుంటే. చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారే వీళ్ళని ఆ నెపం మీద ఋషికొండ, యాక్చువల్ గా ఋషికొండ భవనాలు పూర్తి కూడా కాలేదు ఇంకా, కానీ ఆ నెపం మీద వాళ్ళని ఆ ప్రారంభించడానికి చెప్పి పంపించి విశాఖ పోర్టులో డ్రగ్ ఇంపోర్ట్ చేసుకోవడానికి మొత్తం అంతా ప్లాట్ఫామ్ అంతా సిద్ధం చేయించుకొని వచ్చారని చెప్పి ఒక వార్త వస్తుంది, వినిపిస్తుంది. ఏమో అండి, ఎందుకంటే నేను జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు చూస్తుంటే ఇదే వాస్తవ్యమో అనిపిస్తూ ఉంది. ఎందుకంటే పురంధేశ్వరి గారికి ఎలాంటి సంబంధం లేదండి. ఆమె పైన కావాలని బుర్ర జల్లుతూ ఉన్నారు, క్లీన్ చిట్ గా ఉన్నారు. ఏంటంటే పురంధేశ్వరి గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళంతా ఏంటంటే మంచి కుటుంబాల నుంచి, ఉన్నతమైన కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు, నీతిగా నిజాయితీగా బతికారు. ఎన్టీ రామారావు గారి పిల్లలు నీతిగా నిజాయితీగా బతికారు. అది ఎవరైనా బాలకృష్ణ గారు కావచ్చు, పురంధేశ్వరి గారు కావచ్చు, భువనేశ్వరి గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, వీళ్ళంతా గౌరవంగా బతికారు సమాజంలో. ఈ జగన్మోహన్ రెడ్డి దిగజారుడు రాజకీయాలు ముందు నుంచి. ఏంటంటే చిన్నాన్నని కొట్టి ఎంపీ పదవి తీసుకోవడం, ఆ తర్వాత తండ్రిని చనిపోయిన తర్వాత ముఖ్యమంత్రి పదవి కోసం శవాల దగ్గర సంతకాలు తీసుకోవడం, అదేవిధంగా సొంత తనకు తానే కోడికత్తి దాడి చేసుకోవడం, ఇంట్లో చెల్లెళ్ళకి అక్రమ సంబంధాలంటే కట్టి బూటులు తిట్టడం, ఇలాంటి నీచుడు ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఆయన దగ్గర నుంచి సంస్కారం మనం ఎక్స్పెక్ట్ చేయలేం. కానీ చంద్రబాబు నాయుడు గారు వీళ్ళంతా నీతి నిజాయితీగా బతికిన వాళ్ళు. ఇక్కడ ఏంటంటే నిన్న కావాలనే మీటింగుల్లో పురంధేశ్వరి గారి పైన బుర్ర జల్లాలని చూస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఇతను ఇంకా నరేంద్ర మోడీని ఏమనలేడు కాబట్టి. ఈ విధంగా ఎన్టీ రామారావు గారి బిడ్డ నందమూరి ఆడపడుచుని ఈ విధంగా అవమానిస్తూ ఉన్నాడు. ఇది ఇతనేదో అనుకొని వేరే వాళ్ళపైన బుర్ర జల్లాలనుకుంటుంది. ఏంటంటే వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళలాగా ప్రతి ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు కదండి. నేను చెప్పదలుచుకుని జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళలాగా ప్రతి ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు కదా. ఇప్పుడు పురంధేశ్వరి గారు వీళ్ళ కుటుంబం అంతా అరాచకాలను, అవును, ఆర్థిక నేరాలు. రామారావు గారి కుటుంబం అంతా ప్రజాసేవకు సంబంధించి, అవును. ఈ రోజు పురంధేశ్వరి గారు ఎక్కడున్నా ఏ పార్టీలో ఉన్నా విలువలతో రాజకీయం చేశారు. అవును, కేంద్ర మంత్రిగా చేశారు, ఎంపీగా చేశారు, ఈ రోజు ఒక పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలుగా ఉన్నారు, అదేవిధంగా జాతీయ పార్టీలో జాతీయ కార్యదర్శులుగా చేసిన అనుభవం. ఏ రోజు దోపిడీ చేయాల, ఏ రోజు ఇప్పుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు కావచ్చు, ఈయన కావచ్చు, ఏ రోజు ప్రజాధనం ఎక్కడ ఇన్ని పదవులను ఎక్కడ చేయలేదు, ఒక్క అలిగేషన్ అనేది కూడా లేదు. ఎందుకంటే ఈవెన్ యూపీఏ గవర్నమెంట్లో చేసినా కానీ ఎక్కడ అలిగేషన్ లేదు. అంత గొప్పగా బతికారు ఎవరు? పురంధేశ్వరి గారు. ఈరోజు వీళ్ళు దిగజారిపోయి వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళలాగా ప్రతి ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారని మాట్లాడుతూ ఉన్నాడు. ముందు నీ ఇంట్లో కథలు చూసుకోరా, ఎవరు డ్రగ్స్తో డీలింగ్. ఈరోజు పురంధేశ్వరి గారి పైన దోస్తున్నారంటే నాకు డౌట్, సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు ఆడవాళ్ళ హస్తం ఉందేమో అనిపిస్తూ ఉంది. ఎందుకు దీన్ని చెప్తానంటే అండి, కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తా. జగన్మోహన్ రెడ్డి గారు అన్ని రివర్స్లో మాట్లాడతారు. రివర్స్లో ఏ విధంగా మాట్లాడతారు? ఇండైరెక్ట్గా ఈ విధంగా అంటూ చెప్తారు. మీరు ఒకటి ఆలోచించండి, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కోడికత్తి దాడి చేసుకున్నప్పుడు, తనకు తానే దాడి చేయించుకున్నప్పుడు ఏమని చెప్పాడు? చంద్రబాబు నాయుడు అన్నాడు. తన సొంత చిన్నాన్నని చంపించుకునేసి ఎవరిపైన దోశాడు? చంద్రబాబు నాయుడు పైన దోశాడు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ ఇంట్లో ఆడవాళ్ళపైన దోస్తూ ఉన్నాడంటే, జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో ఆడవాళ్ళు ఎవరన్నా ఆ డ్రగ్స్ కేసులో ఉన్నారేమో, అది బయటపడుతుందేమో అని చెప్పి ముందుగా రోజా రజని అని మీరంటూ ఉన్నారు. రోజా రజనీయే కాకుండా ఇంకొక పెద్ద తలకాయ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి సంబంధించిన మహిళ కూడా ఎవరన్నా ఉండొచ్చేమో అనే అనుమానాలు ఉన్నాయి. ఒకటి, ఎందుకంటే ఇప్పుడు ఈ సెనారియో చూశారనుకోండి, కోడికత్తి, బాబాయ్ హత్య ఇవన్నీ చూస్తే ముందుగా ప్రత్యర్థుల పైన దోశారు. ఇప్పుడు జగన్మోహన్ ఈ డ్రగ్స్ దందాలు కూడా పురంధేశ్వరి గారి పైన తోస్తూ ఉన్నారంటే, ఐ థింక్ రేపు నిజాలు సిబిఐ ఎన్క్వైరీలో బయటకు వస్తే, వీళ్ళింట్లో ఆడవాళ్ళు ఎవరన్నా హస్తం ఉందని ఆ సిబిఐ ఎన్క్వైరీలో తేలితే, అందుకని ముందుగా ఇప్పటి నుంచే ప్రత్యర్థి ఇంట్లో ఆడవాళ్ళపైన తోస్తూ ఉన్నాడేమో అని అనుమానం వస్తుంది. ఎందుకంటే ఇంకా నీ భువనేశ్వరి గారిని ఎన్ని రకాలుగా అవమానించాలి, అన్ని రకాలుగా అవమానించారు. బ్రాహ్మణి గారిని ఎన్ని రకాలుగా అవమానించాలి, అన్ని రకాలుగా అవమానించారు. ఈరోజు సిగ్గు లేకుండా మళ్ళీ పురంధేశ్వరి గారి పైన కూడా ఇతను అవమాని బుర్ర జల్లుతూ ఉన్నాడంటే, నాకు తెలిసి బహుశా జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో ఆడవాళ్ళ హస్తం ఉండొచ్చేమో, అందుకని ఆయన తప్పిపుచ్చుకోవడానికి ముందుగా ఎదుటి ఇంటి ఆడవాళ్ళపైన తోస్తూ ఉన్నాడేమో అనుమానాలు ఉన్నాయి. అనుమానాలు జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో అది పెద్ద మహిళ తలకాయ ఇందులో ఉందంటారు, ఉండుండొచ్చు అనుమానం. ఎందుకంటే ఇక్కడ మీరు చూస్తూ ఉంటే ఆయన ఈ పురంధేశ్వరి గారిపైన తొయ్యాల్సిన, ఎందుకంటే
పురంధేశ్వరి గారు నీతిగా ఉన్నారు కాబట్టి పరువు నష్ట దావా చేశారు వెంటనే. ఆమె తప్పు చేయలేదు కాబట్టి ధైర్యంగా జగన్మోహన్ రెడ్డి మాటలు చెప్తాడు కదా, నిజంగా నీకు చిత్తశుద్ధిని ఉంటే నువ్వు ఈనాడు వీటిపైన బురజ్జలతో ఉన్నావు కదా, పరువు నష్ట దావా చేసి ఉండొచ్చు కదా, నువ్వు తప్పు చేస్తున్నావు దొంగవి దొరికిపోతావు రేపు కోర్టులో, వీళ్ళు ప్రూఫ్ చూపిస్తే నువ్వు తలదించుకోవాలి, అందుకని నువ్వు ఈరోజు బయట మీటింగుల్లో నోటికొచ్చింది మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. కానీ పురంధేశ్వరి గారు నిజాయితీగా బతికారు. ఆమె ఏమంటున్నారు, ఈరోజు నేను పరువు నష్ట దావా చేశాను, వీళ్ళ కథ నేను అంత తేలుస్తా అంటున్నారు, అది ఆమె కమిట్మెంట్. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత దీనస్థితికి దిగజారిపోయారు తెలుసా అండి, నందమూరి నారా కుటుంబాల మధ్య చిచ్చులు పెట్టాలనుకుంటూనే ఈ విధంగా ఎన్టీ రామారావు గారి కూతుర్ని ఏ విధంగా అవమానించాడంటే, ఇది ఏ ఒక్కరికి జరిగిన అవమానమో కాదండి, తెలుగు జాతి ఆడబొడుచులకు జరిగిన అవమానంగా నేను భావిస్తూ ఉన్నా. ఒక నిమిషం మాట్లాడదలుచుకున్నానండి. ఏంటంటే ముఖ్యంగా ఎన్టీ రామారావు గారు తెలుగు జాతికి ఆత్మగౌరవాన్ని ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చాడు. ప్రతి ఇంటి ఆడబిడ్డకి ఆస్తిలో సమాన హక్కు కల్పించిన మహానుభావుడు ఎన్టీ రామారావు గారు. అదేవిధంగా తొలి మహిళా విశ్వవిద్యాలయాన్ని స్థాపించిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. అదేవిధంగా మహిళలకి రిజర్వేషన్లు కల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ విధంగా మహిళలకు తెలుగుదేశం పార్టీ ఇన్ని విధాలుగా చేసింది. ఈరోజు ఎన్టీ రామారావు గారు ఒక తెలుగు జాతికి ఆ పితామహుడుగా ఉన్నారు. అలాంటి ఆయన కుమార్తెల్ని ఈరోజు ఎన్ని రకాలుగా అవమానిస్తున్నారో, ఈరోజు కొన్ని ముగ్గురు ఆయనకు నలుగురు కుమార్తెలు కదండి, ముగ్గురు కుమార్తెల్ని ఈ జగన్మోహన్ రెడ్డి గారి అరాచక పాలనలో ఏ విధంగా అవమానించారో ఒక్కసారి మనం చూద్దాం. ముందుగా ఉమామహేశ్వరి గారు, ఆమె చనిపోయారు. ఆమె చనిపోతే లోకేష్ గారే చంపించారని చెప్పి ఈ విధంగా దిగజారుడు మాటలు మాట్లాడి వాళ్ళ కుటుంబాల మధ్య చిచ్చులు పెట్టాలని ఫేక్ ప్రాపగండ చేసి, అతను ఎవరు, దేవేందర్ రెడ్డి గుర్రంపాట అనుకుంటా, ఒక నీచుడు జగన్మోహన్ రెడ్డి అనుచరుడు, ఎంత నీచంగా రాతలు రాశాడండి. అదేవిధంగా ఒక కూతురు పైన ఈ విధంగా చనిపోతే దాన్ని కూడా రాజకీయం చేసి వాళ్ళ ఇంట్లో విషయాన్ని, ఒక కూతురుని ఈ విధంగా అవమానించారు. ఇంకొక కూతురు భువనేశ్వరి గారిని, ఆమె స్వచ్ఛందంగా తన తండ్రి పేరు పైన ట్రస్ట్ పెట్టి ఎంతోమంది పేదవాళ్ళకి రెండు తెలుగు రాష్ట్రాల్లో సేవ చేస్తున్నారు భువనమ్మ. అలాంటి ఏ రోజు రాజకీయాల్లో ఇన్వాల్వ్ అవని భువనమ్మని నిండు సభలో ఏ విధంగా అవమానించారో, ఏ విధంగా ఆమె క్యారెక్టర్ అసాసినేట్ చేశారో ఈ నీచులు జగన్మోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి పార్టీ నాయకులు చూసాం. ఇప్పుడు ఏంటంటే సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి ఇంకొక కుమార్తె పురంధేశ్వరి గారి గురించి తప్పుడుగా డ్రగ్స్ లాంటివి అని చెప్పి ఈ విధంగా నీచాది నీచంగా దిగజారుడు మాటలు మాట్లాడుతున్నాడంటే, ఈరోజు ఇది ఏదో నారా నందమూరి దగ్గుబాటి కుటుంబాలను కాదండి అవమానించింది, ఎవరినో తెలుసా, తెలుగు జాతి ఆడబొడుచుల్ని, తెలుగు జాతి ఆడబొడుచులకు అన్నగా నిలబడ్డ అన్న ఎన్టీఆర్ కుమార్తెలు అవమానించారంటే, ఇది ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ఒక్క తెలుగు ఆడబొడుచును అవమానించినట్టు ఈ జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా దిగజారిపోయి అవమానిస్తూ ఉన్నాడంటే, రేపు సాధారణ మహిళలకు ఏమన్నా రక్షణ ఉంటుందా? తెలుగు జాతికి పితామహుడైన ఎన్టీ రామారావు గారి కుమార్తెల్నే ఈ విధంగా అవమానిస్తూ ఉన్నారంటే, ఇంకా సాధారణ మహిళల్ని వీళ్ళు ఏ విధంగా అవమానిస్తారో ఒక్కసారి ఆలోచించాలి రాష్ట్ర ప్రజలంతా. ఇది ఇంత దిగజారిపోయి ఈరోజు రాజకీయాలు చేస్తున్నారండి. సిగ్గుచేటు నిజంగా మగాడన్నవాడు డైరెక్ట్గా రాజకీయం చేయాలి. ఈ టైప్ రాజకీయం చేసే వాళ్ళని సీమలో వేరే పదాలు అంటారు, ఆ పదాలు నా నోటితో అనలేను బహుశా, ఎందుకంటే నాకు సంస్కారం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారిలాగా సంస్కారం లేకుండా అయితే నేను లేదు, అందుకని ఆయన విఘ్నతకు వదిలేస్తూ ఉన్నాం ఆ మాటల్ని. ప్రతి ఒక్క ప్రజలు ఆలోచించాలని కోరుకుంటూ ఉన్నాం. థ్యాంక్ యూ అండి.